నల్లమలై ఫారెస్ట్ లో ఒక టనల్ తీసుకొని ఎక్కడైతే బనక చర్ల రెగ్యులేటర్ హెడ్ రెగ్యులేటర్ దగ్గర తీసుకపోతే రాయలసీమ గేట్ వే అవుతుంది. నవేడేస్ పెద్దగా టనల్స్ కూడా పెద్ద సమస్య కాదు. రోడ్ టనల్స్ కొడుతున్నారు, రైల్వే కొడుతున్నారు, అన్నీ వస్తున్నాయి. ఇది ఓవరాల్ గా ఇది నా బాధ ఆవేదన. ఒకసారి చాలా తపనిస్తుంది, చాలా కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. అయినా కూడా ఇది సరే, వీళ్ళ ప్రకటనలు అది వినాల్సిన పని కూడా మీరు చాలాసార్లు విన్నారు, ఇంటే వినండి సరిపోతుంది. ప్రాజెక్టు పనులు మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. ప్రాజెక్టు మంచి స్పీడ్ లో జరుగుతూ ఉంది, ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తా ఉంది, బాగా కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి. అధ్యక్ష, ప్రాజెక్టు 1 మినిట్, మీరు అక్కడ మాట్లాడినప్పుడు చూశారు 2021లో మాట్లాడుతున్నాడు. 2021 అసెంబ్లీలో ప్రాజెక్ట్ స్పీడ్ గా జరుగుతుంటాడు, అప్పుడు మునిగిపోయింది. వీళ్ళని ఏం చేయాలంటే వీళ్ళు ముఖ్యమంత్రులుగా పెట్టుకోవడం అనేది మన దౌర్భాగ్యమే కదా. ఇదే అతను మాట్లాడే మాటలు. నెక్స్ట్, ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను. ఆ అవరోధాలు అన్ని కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవుళ్ళకి కొంచెం గాడిలో పడింది. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. జూలై ఆగస్టులో ఆ వరద 2025 జూలై ఆగస్టులో 41.15 మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా దేవు. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు. కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. సెకండ్ వన్ మైక్ మిగిలే వీళ్ళు రివర్స్ టెండర్లో పిలిచినప్పుడు 1,548.13 కోట్లకి మేఘాకి ఇచ్చారు. సో వాళ్ళ పనులు చేపట్టక అప్పుడు వీళ్ళు దాదాపు 600 కోట్లు మిగిల్చామని డప్పాలు కట్టారు. ఇప్పుడు ఈ కొట్టుకుపోవడం వల్ల 20,000 కోట్ల నష్టం ఏర్పడింది. దీనికి బాధ్యత ఆరోపిస్తారు. మీరే ఫిక్స్ చేయాలి అంటే నేను అడిగి సీరియస్ గా అడుగుతున్నా. ఎందుకంటే ఎవరు పాపం చేశారో వాళ్ళు అదే దాన్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి ప్రజలందరూ ఆలోచించాలి. అక్కడ చర్యలుంటే యాక్షన్లు కూడా తీసుకోవడం చాలా అవసరం. అదర్వైజ్ ఒక వ్యక్తి రాష్ట్రానికి ఇంత నష్టం చేయడం చాలా దుర్మార్గం. ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ, ఎవరు ఖర్చు పెట్టినా మీరు నేను ట్యాక్స్ కడితే ఆ డబ్బులే ఖర్చు పెడతాం. ఇది బాధ్యత రాహిత్యం. మీరు చెప్పింది కరెక్ట్, అది చాలా దుర్మార్గం. ఇప్పుడు కేంద్రం 15,511.13 కోట్లు ఇవ్వడానికి సిద్ధమైంది. కేబినెట్ లో నోటు కూడా రెడీగా ఉంది. దాని మీద మీరు ఏమైనా పర్సూ చేస్తారా? నేను పర్సూ చేయడం డెఫినెట్ చేస్తాను. ఒకటి టెక్నికల్ గా వెర్ ఆర్ వీ, నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను. 33% డయాఫామ్ వాల్ డ్యామేజ్ అయింది 3-4 ప్లేసెస్ లో. అవి కూడా రింగ్ బండేజ్ సరిపోతుందని చూపించారు నాకు, రింగ్ ఫెన్సింగ్ కింద. ఒక వర్షన్ ఆ 3-4 ప్లేసులే కాదు, ఇంకా ఎక్కడ ఉండొచ్చో మేము డెఫినెట్ గా చెప్పలేమంటున్నారు. దాని ఎస్టిమేషన్ మీకు చెప్పాను. అది అయిన తర్వాత రెండోది కాఫర్ డ్యాముల ద్వారా లీక్ అవుతుంది వాటర్, ఇంకా స్వీపేజ్ ఉంది. అది యాక్సెప్టబుల్ లెవెల్ కంటే స్వీపేజ్ ఎక్కువ ఉంటే అది రెక్టిఫై చేయకుండా ప్రాజెక్ట్ ముందుకు పోలేదు. సేఫ్టీ గాని ఫ్యూచరిస్టిక్ ఇవన్నీ అది ఇంకా తేలలేదు. ఈ రెంటికే ఇప్పుడు కమిటీ యుఎస్ఏ నుంచి ఇద్దరు ఎక్స్పర్ట్స్ వెళ్లేశారు. ఇప్పుడు ఇక్కడుండే ఇంజనీర్లు కూడా రిస్క్ తీసుకోవాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఒక దుర్మార్గుడు చేసిన పనికి మనం కూడా బలైపోతామేమో, మనకెందుకు వచ్చింది అని వాళ్ళు కూడా భయపడే పరిస్థితికి వచ్చారు.
అంటే బాధ్యత తీసుకోవలసిన వ్యక్తులు బాధ్యత తీసుకొని నేను అందుకే ఒక మాట చెప్పాను. మీకు తెలిసి మీకు డ్యామేజ్ కనపడుస్తా ఉంది, తెలియకుండా బ్రాండ్ కానీ డ్యామేజ్ కానీ విపరీతంగా ఉండబోతుందని నేను ఎలక్షన్ ముందే చెప్పాను. సరే, ఇప్పుడు 2020లో డయాఫ్రామాలు దెబ్బతింటే ఇప్పటిదాకా కూడా సొల్యూషన్ కనుక్కోలేదు, ఈ మూడేళ్లలో వీళ్ళు ఫెయిల్యూర్ చాలా దారుణంగా ఉన్నట్టు కదా సార్. 2020లో డయాఫ్రామాలు ఎంత బుకాయి ఇస్తున్నారు చూసారు కదా లాస్ట్ 2020. ఇప్పుడే సొల్యూషన్ వచ్చేసింది, అయిపోయింది, నీళ్లు ఇచ్చేస్తానని మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇయర్ బై ఇయర్. అని వాళ్ళు చెప్పింది 2021కే దెబ్బతినింది, 22 చెప్పారు, 23 చెప్పారు, 25 కూడా చెప్తున్నారు మళ్ళీ. అసలు వాళ్ళు చెప్పిందేమో 2019లోనే దెబ్బతింది అని చెప్పి ఒక పక్క ప్రాజెక్ట్ పనులు చేస్తా ఉన్నారు, 2020లో దెబ్బతింటే ఇప్పటిదాకా సొల్యూషన్ కూడా కనుక్కోలేకపోయారు. అదే నేను మీకు ఒకటే గుర్తుపెట్టుకుని వాళ్ళు ఏం చెప్పారు, ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తే వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు, ఇంకా ఆపోజిషన్ వాళ్ళు ఎవడైనా వీళ్ళు మీరు తప్పు చేస్తున్నారు అంటే వాళ్ళ మీద పడిపోవడం, విరుచుకు పడిపోవడం, పత్రికల వాళ్ళ మీద కూడా అలాగే పడ్డ మీడియా అందరిని ఇదే పదవి పెట్టారు. సరే, ఇప్పుడు సరే బోత్ రెండు ఉన్నాయి, ముందు టెక్నికల్ తర్వాత ఫైనాన్షియల్. సార్ మీరు చెప్పినట్టు కట్టడానికి 3 సీజన్లు 4 సీజన్లు పడితే ఇక మా ECRF డ్యామ్ ఎప్పుడు కట్టగలుగుతారు? దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఇప్పుడు నేనేమంటానంటే ఎప్పుడైతే డయాఫామ్ వాల్ పేర్ల రింగ్ ఫెన్సింగ్ గా ఓకే కాఫర్ డ్యామ్ లో స్వీపేజ్ ఏంటి ఈ రెండు చేయాలంటే వాళ్లకు 1 ఇయర్ టెన్యూర్ ఇచ్చారు. ఎవరికి? యుఎస్ఏ నుంచి వచ్చిన 2 ఎక్స్పర్ట్స్, కెనడా నుంచి వచ్చిన 2 ఎక్స్పర్ట్స్ కి 1 ఇయర్ ఎవ్రీ మంత్ 10 డేస్ ఉండి అధ్యయనం చేసి రికమెండేషన్ ఇవ్వని. వాళ్ళు ఎన్ని రోజుల్లో సొల్యూషన్ కనుక్కుంటారో మనకు తెలియదు. అది అయిన తర్వాత మళ్ళా మీరు చెప్పేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డిసెంబర్ నుంచి మే వరకే పనులు, జూన్ నుంచి డిసెంబర్ వరకు నవంబర్ వరకు నో వర్క్స్, ఫ్లడ్ ఉంటుంది, ఫ్లడ్ ఉన్నప్పుడు పనులు లేవు. కాఫర్ డ్యామ్స్ పనిచేస్తుంటే మనకి స్పేస్ దొరికింది కదా సార్, కాఫర్ డ్యామ్స్ కూడా పాడయ్యాయి. ఇప్పుడు కాఫర్ డ్యామ్లు పోయినాయి, డయాఫామ్ వాల్ పోయింది. సార్ ఇప్పుడు 55,000 కోట్లు మన అంచనా సార్ DPR2 మీరు 2019కి, ఇప్పుడు ద్రవ్యోల్ ప్రకారం ఇన్ఫ్లేషన్ ప్రకారం 38% పెరుగుతున్నారు, అంటే చాలా కాస్ట్ చాలా ఇప్పటికి 38 అని ఇచ్చారు మా వాళ్ళు. దాన్ని నేను ఇంకా ఇది ఊరిక రఫ్ గా ఈ రోజు చెప్తే ఇచ్చారు కానీ అది కరెక్ట్ ఫిగర్ కాదు, అందుకే నేను దాన్ని మాట్లాడడం లేదు. ఊరికి ఎంత నష్టం జరిగింది అంతవరకే నేను చెప్పగలుగుతున్నాను. సార్ ఇది రెక్టిఫై చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది, ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఎంత టైం తీసుకుంటుంది సార్? అంటే నేను ఒకటే చెప్పాను మీకు, 2 సీజన్స్ మినిమం డయాఫామ్ వాల్ మినిమం, అది రెక్టిఫికేషన్ కావచ్చు రింగ్ ఫెన్సింగ్ కావచ్చు రెండు. అది అయిన తర్వాత కాఫర్ డ్యామ్ టెక్నికల్ డీటెయిల్స్ అని ఫైనలైజ్ కావాలి. నౌ ఎన్హాన్స్డ్ ఏవైతే ఫైనాన్స్ వస్తుందో ఆ డబ్బులు ఇప్పుడు ఇవ్వాలి. ఒక వ్యక్తి చేసిన పాపానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు నష్టపరిహారం కట్టివ్వాలి వాళ్ళు కూడా. ఇవన్నీ వేరియస్ యాంగిల్స్ లో వచ్చిన ఇబ్బందులు అన్నమాట. అదే వాళ్ళు అనేది ఏంటంటే ఇవి జరిగాయి, అది కూడా ఎక్స్పర్ట్స్ కమిటీ. ఎవరంటే ఎక్స్పర్ట్స్ కమిటీ చేసింది? హైడ్రోపవర్ కార్పొరేషన్ చేశారు, వాళ్ళు ఇచ్చారు ఆ రిపోర్ట్. అది కరెక్టా, ఎగ్జాక్ట్ రిపోర్టా? అందుకే కొంతమంది డౌట్ ఏంటంటే ఓకే బెటర్ టు గో మొత్తం పోతే 990 కోట్లు, చేసింది పని 446 కోట్లు, రింగ్ ఫెన్సింగ్ 447 కోట్లు, ఇంకా 1 కోటి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ లో తప్పు అన్ని చోట్ల ప్రాజెక్టులు ఫెయిల్యూర్ ఉన్నాయి, ఇరిగేషన్ అంతా పడుకుంది సార్. ఎవరైతే తప్పులు చేస్తారో అధికారులే ఇంకా కొనసాగుతున్నారన్న చర్చ బయట డిపార్ట్మెంట్ లో ఉంది. మరిసి ఏముంది ఇవ్వాలి, వాళ్ళు చెడగొట్టారు, వీళ్లే కదా ఎప్పటి నుంచి ఉండేది, యథా రాజా తదా ప్రజా.